హాయ్ నిన్నైతే ఏలూరు సభ ఏదైతే జరిగిందో అక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు వారాహి రెండో విడత ప్రారంభమైంది ఏలూరు నుంచి దాని ముందు అయితే ప్రెస్ మీటు మామూలుగా వాళ్ళ వాళ్ళ కార్యకర్తల మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ముఖ్యమైన నేతలకు తోటి అక్కడ చెప్పడం జరిగింది మనం పొత్తు గురించి ఇప్పుడు మీరు ఆలోచించద్దు అసలు ఎక్కడ మీరు కూడా ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కూడా మీరు పొత్తు గురించి ఒక మాట కూడా మీరు మాట్లాడద్దు ఉంటే ఇంకా మస్తు టైం ఉంది కదా చాలా టైం ఉంది కదా దాని గురించి ఇప్పుడు అని మాట దాటయని తప్ప మీరు ఎక్కడ పొత్తు గురించి మాట్లాడొద్దని అయితే రిక్వెస్ట్ చేశారు ఆయన మీరు ఎక్కడ మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే టీవీ ఛానల్ డిబేట్లు కావచ్చు బయట సోషల్ మీడియా కావచ్చు ఎక్కడ కూడా మీరు అసలు పొత్తు గురించి మాట్లాడొద్దని దానికి చాలా టైం ఉంది కాబట్టి మనం ముందు అభిమానుని కూడగట్టుకోవాలి కట్టుకోవాలి లేకుంటే మన కార్యకర్తలని ఓటు బ్యాంకింగ్ని కూడగట్టుకోవాలి కట్టుకోవాలి ముందు తర్వాత మనం పొత్తుల గురించి ఆలోచిద్దాం మనకి ముందు బలంగా ఉన్న తూర్పుగోదావరి పశ్చిమ జిల్లాలో అయితే మనం వైసీపీకి అసలు సీట్లు రాకుండా చేయాలనేది ఆయన సంకల్పంగా ఆయన చెప్పడం జరిగింది ఓవరాల్గా అయితే ఇది మరి దీని తర్వాత అయితే ఒక పెద్ద అసెన్సేషన్లే న్యూస్ అయితే ఆయన చెప్పడం జరిగింది వాలంటీర్ వ్యవస్థపై చాలా గురి చేసింది ఆ వార్త అయితే ఎందుకంటే వాలంటీర్లు అసాంఘిక కార్యపాలు చేసి వాళ్ళని బయట అమ్మేస్తున్నారు లేకుంటే ని నిఘా వర్గాలు నాకు చెప్పాయని ఏదైతే చెప్పడం జరుగుతుంది అదైతే ఎంతవరకు వాస్తవం అనేది చాలా రాంగు నాకైతే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో దానిపై అయితే ఇంత దారుణమైన వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం చేసి చూసాం మనం ఎందుకంటే ఒంటరిగా ఉన్న మహిళలని మనం వాళ్ళని వేధించి లేకుంటే కొన్ని మాటలు చెప్పి వాళ్ళని వేరే చోటకి తీసుకెళ్తున్నారు వేరే వ్యాపారాన్ని దించుతున్నారని అయితే ఆయన ఆరోపణలు చేసి చేయడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే అలాంటి నా సంఘటన కూడా ఎక్కడ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కనిపించలేదు ఒకటి రెండు చోట్ల ఏదో కొంచెం ఆకతాయిలు చేసిన చిలిపి పనులు తప్ప పెద్దగా పెద్ద సంఘటన అయితే ఏం జరగలేదు ఇప్పుడు ఊరికైతే మరి ఈయనకి మరి ఏ ఇంటెలిజెంట్ భాగం ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఎవరికి తెలియదు మరి ఆయన ప్రతిసారి ఇలానే చెప్తూ ఉంటాడు నాకు త్రే ప్రాణహాని ఉంది నాకు ఇంటెలిజెంట్ వర్గం చెప్పింది అంటారు ఆ ఇంటెలిజెంట్ ఎవరు అనేది తెలియదు మనకి సీబీఐ చెప్తుందా లేకుంటే ఎవరు చెప్తారనేది ఓవరాల్గా అయితే మరి ఇది ఇంత దారుణమైన వ్యాఖ్యలు అయితే వాలంటీర్ వ్యవస్థపై చేశారు ఎందుకంటే వాలంటర్ వాలంటీర్ వ్యవస్థ తర్వాత చాలా మంచి పనులు జరిగే దానివల్ల ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చి మరీ అన్ని పథకాల గురించి చెప్తూ ఉంటారు ఇప్పుడప్పుడు ఏం పెట్టుకోవాలి లేకుంటే రేషన్ కార్డు గురి కావచ్చు లేకుంటే వేరే రైతు భరోసా కావచ్చు లేకుంటే పింఛన్ కావచ్చు రకరకాల వాటి గురించి అయితే వాళ్ళు ఇమీడియట్గా అయితే రియాక్షన్ ఇస్తారు సచివాలయం నుంచి అయితే ఇమీడియట్గా మనకు పనులు జరిగేలాగా చూస్తూ ఉంటారు వాళ్ళు మధ్యవర్తులుగా ఉంటున్నారు కాబట్టి ఇంత ముందు మనం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి చాలా కష్టపడి సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు అలాంటిది ఏం లేదు అలాంటివి చెప్తే ఇమీడియట్గా అరేంజ్ చేసి ఇస్తున్నారు సచివాలయంలో ఎమ్మట ఇమిడియట్గా అక్కడ చెప్పి వాళ్ళే దగ్గరుండి చేయించి మనకి ఇచ్చేస్తున్నారు కాబట్టి దాన్ని నెగిటివ్గా చూడటం తప్పు తప్పు ఎందుకంటే మీరు వచ్చినా సరే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినా లేకుంటే జనసేన గవర్నమెంట్ వచ్చినా దా వ్యవస్థను అయితే తీసేయలేరు కాబట్టి దాన్ని పేరు మార్చుకొని వేరే రకంగా చెప్పొచ్చు కానీ దాన్ని అయితే తీసేయడానికి కుదరదు ఎందుకంటే అంత మార్క్ అయితే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ అయినా వేసేసాడు కాబట్టి చాలా కష్టం అది తీసేసేయలేరు కాబట్టి దాదాపు కొన్ని లక్షల మంది అయితే రోడ్డుని పడతారు మళ్ళీ తీసేస్తే ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళకి వచ్చిన ఉపాధి సడన్గా ఆగిపోద్ది కాబట్టి ఓవరాల్గా అయితే ఇది మరింత సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇది చాలా రాంగ్ స్టెప్ అనిపించింది ఒక వేస్ట్ యూజ్లెస్ కామెంట్ అనిపించింది మరి ఆయన మరి ఎవరు చెప్పారు ఈ కామెంట్ చేయమని అయితే ఈ ఆయన మరి అంత దారుణమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు కాకపోతే అక్కడక్కడ ఇలా వంటరి మహిళలని వేధిస్తున్నారు హింసిస్తున్నారు అని చెప్పడంలో తప్పులేదు కానీ మరి బయట అమ్ముకుంటున్నారు చేస్తున్నారు ఇంత దారుణమైన జరుగుతుంది అంత దారుణం అయితే ఎక్కడా లేదు ఒకటి రెండు చోట్ల తప్ప కాబట్టి ఆయన చెప్పిన కామెంట్లో యూజ్లెస్ కానీ నాకు అనిపిస్తుంది మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు